గత కొన్ని రోజులుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న బిగ్గెస్ట్ కు ఇటీవల చెక్ పెట్టాడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శక ధిరుడు ఈ మూవీలో మరోసారి ఇద్దరు హీరోల ఫార్ములను రాజమౌళి కంటిన్యూ చేస్తున్నాడనే ప్రచారం సాగింది ఒకరు చియాన్ విక్రమ్ పేరు వినిపించింది మరోసారి అఖండ బాలయ్య పేరు తెరపైకి వచ్చింది అయితే ఆ వార్తల్లో నిజం లేదని మహేష్ తో తీయబోయే మూవీలో సోలో హీరో ఉంటాడని జక్కన క్లారిటీ ఇచ్చాడు త్రిపుల్ ఆర్ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో జక్కన ఈ విషయాన్ని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే అయితే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ సినిమా తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణతో సింగిల్ స్టార్ సినిమా చేయబోతున్నాడట రాజమౌళి ప్రస్తుతం ఈ తాజా వార్త ఫిలిం నగర్ వర్గాల్లో విపరీతంగా వినిపిస్తోంది నిజానికి గతంలోనే బాలయ్య రాజమౌళి కాంబినేషన్ సెట్ కావాల్సిందే కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి నందమూరి బాలకృష్ణతో ఒక యాక్షన్ ఓరియెంటెడ్ ఫ్యాక్షన్ మూవీ తీయాలని చూస్తున్నాడట దీన్ని ఇండియా రేంజ్లోనే రూపొందించాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఈ మేరకు ఇప్పటికే తన తండ్రి విజేంద్ర ప్రసాద్కు అందుకు సంబంధించిన స్టోరీని కూడా రెడీ చేయమని రాజమౌళి సూచనలు ఇచ్చినట్లుగా సమాచారం వినిపిస్తోంది ఇప్పటికే మహేష్ స్క్రిప్ట్ను పూర్తి చేసిన విజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం విక్రమార్కుడు సీక్వెల్తో పాటు బాలయ్య సినిమాకు సంబంధించిన స్టోరీని కూడా రాసే పనిలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో బాలయ్య రాజమౌళి కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ రాబోతుందనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది అయితే త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉందని సినిమా విశ్లేషకులు అంటున్నారు